ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికి హ్యాపీ క్రిస్మస్. డిసెంబర్ 25th మార్నింగ్. అబ్బా చలి చలిగా ఉంది. అందరం నిద్ర లేసాము. పొద్దున్నే లేచి మా ఇంట్లో పనులు చక్క చక్క చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఏంటో చూపిస్తా. ఆల్రెడీ మా ఇంట్లో వంటలు స్టార్ట్ చేసేసినారు. ఎందుకంటే చర్చికి పోయి వచ్చేటప్పుడే లేట్ అవుతుంది కదా. సో 5K ఇంకందరూ లేసేసి వంటలు స్టార్ట్ చేసినారు. ఏం చేస్తున్నారు మీరు చూపిస్తా, మీరు రండి. ఏం సతీ, పొద్దునే వంటలు తీసేసినావు, ఏమేమి చేసినావు? మార్నింగ్ వేసి వేడిగా ఇడ్లీ, వేరే గుడ్ అబ్బా ఇడ్లీ, వెళ్ళి సాంబార్ చట్నీ. ఓకే, 3:30 లేచి ఇడ్లీ సాంబార్ చట్నీ టిఫిన్ ఐటమ్స్ చేసేసింది. వీళ్ళు ఇక్కడ చికెన్ బిర్యానీకి ఫస్ట్ చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చేస్తున్నారు. అందరం కలిసి చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసేసామండి. ఇక్కడ మా బావాలి ఇద్దరు. ఈ పెద్ద టెక్షాలు ఉంటాయి కదా, పెద్ద గరిటెలు, పెద్ద టెక్షాలు, ఇవన్నీ పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పాపం వీళ్ళైతే మా మమ్మీ సిస్టర్ చేసిన వంటల్లో వీళ్ళు హెల్ప్ చేశారు కలపడానికి. సో అందరం కలిసి తలాకు ఒక చెయ్యి వేసి షేరింగ్ చేసుకుంటూ వంటలు చేసాము. నిజంగా 5K లేచి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసేసినాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాము. సో బిర్యానీ అయితే కంప్లీట్గా చేసేసాము. తర్వాత అన్ని వంటలు వీడియోస్ షూట్ చేయాలంటే కుదరదు కదా. సో అందరూ 1 by 1 స్నానం చేసుకుంటూ రెడీ అవుతూ వంటలు చేసుకుంటూ 9 లోపల అందరు చర్చిలో ఉండాలి కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ 8 కంప్లీట్ చేసేసాము. సో నేను బిర్యానీ ఒకటే షూట్ చేశాను, మిగతా వంటలన్నీ అందరం కలిసి ఫాస్ట్గా చేసేసాము. బిర్యానీ, చికెన్ కర్రీ, దాల్చా, పెరుగు పచ్చడి, గోంగూర, ఇలా వంటలు ప్రిపేర్ చేసేసుకున్నాము. స్వీట్స్ వచ్చేసి కజ్జికాయలు, అతరసాలు చేసుకున్నాము. సో ఈ ఫుడ్ వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీకే కాదు, ఇంకా కొన్ని ఫ్యామిలీస్కి పంచాం కూడా. సో 8 వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి. అందరం రెడీ అయిపోయాము, చర్చికి బయలుదేరుతున్నాము. మార్నింగ్ 4 వేసినాం, పనులన్నీ చక్కచక్క చేసేసుకున్నాము. మమ్మీ రెడీ అవుతుంది. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్, హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. అందరు హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అందరి కుటుంబాల్లో హ్యాపీగా ఉండాలి. ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. సో టుడే వచ్చేసి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. సో చర్చికి వెళ్ళాక అక్కడ విశేషాలు ఏంటి ఏమనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా చర్చ అయిపోయింది ఫ్రెండ్స్. చర్చ అయిపోయాక తెలిసిన ఫ్రెండ్స్ అలాగే రిలేషన్స్ మెంబర్స్ అందరు కలుసుకొని ఒకరొకరు విషెస్ చెప్పుకున్నాము. చర్చ అయిపోయింది కాబట్టి సో చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది చర్చిలో ఉన్నారు. ఇది మా చర్చ్ అండి, సిఎస్ఐ చర్చ్ గుంటకల్. సో కొంతమంది హౌసెస్కి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది అందరితో విషయం చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి సెల్ఫీస్, ఫొటోస్, వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు. ఫైనల్గా మేము కూడా ఫొటోస్ దిగాము. అండ్ లంచ్ వచ్చేసి ఇలా టెర్రస్ పైన ఏర్పాటు చేసుకున్నాము. ఒకసారి చూడండి మా వాళ్ళంతా.
నీకు ఇచ్చినాడు ఉత్త ప్లేట్ పెట్టుకున్నావేను. క్లిక్లా ఉంది కదా అంతా. ఎలా ఉంది ఫ్రెండ్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ వీడియో? మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ అండి.